హైదరా విషయంలో పవన్ కళ్యాణ్ అలానే నాగబాబు గారు ఇద్దరు కూడా హైదరాబాద్ చాలా మంచి పనులు చేస్తోంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం జరిగింది అంటే సడన్ గా వీళ్ళు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి మరి నాగార్జున గారిది ఎన్కన్వెన్షన్ కూల్ చేయటం జరిగింది ఆ విషయం గురించి ఎక్కడ కూడా డిస్కషన్ అనేది రాలా అసలు ఒక పాయింట్ కూడా ఏంటిది ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటారు చిరంజీవి గారికి నాగార్జున గారికి ఎంత మంచి సంబంధం ఉందో మనకు తెలుసు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు అని కూడా చాలామంది అంటూ ఉంటారు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు కూడా అప్పుడప్పుడు చిరంజీవి గారు వస్తారు అండ్ వాళ్ళిద్దరి మధ్యలో మంచి అనుబంధం అయితే ఉంది మనకు తెలుసు కానీ చిరంజీవి గారు ఇష్టపడినా చిరంజీవి గారిని వేరే వాళ్ళు ఇష్టపడినా కొంత అందులో కొంతమందికి ఈ నాగబాబుకి పవన్ కళ్యాణ్కి ఎందుకో వాళ్ళు నచ్చరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ ఉన్నాడు చిరంజీవి గారి కంటే ఆయన చిరంజీవిని చూసే పెరిగాడు ఆయన డ్యాన్సులు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాడు ఆయన చూసి యాక్టింగ్ నేర్చుకున్నాడు పలు సందర్భాల్లో తను కూడా చెప్తాడు నేను నిన్ను అభిమానిస్తున్నాను కదా అని అదే అభిమానం నువ్వు నా తమ్ముళ్ళని ప్రేమించాలి నా కొడుకులని కూడా అలాగే అభిమానం చూపించాలంటే తప్పు కదా అది వాళ్ళు ఎందుకో హర్ట్ అవుతున్నారు మరి నాకు తెలియదు ఇంతకుముందు కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ బయట బాగా ఫేమస్ అవుతారు ప్రపంచం గుర్తిస్తుంది వీళ్ళకెందుకో నచ్చరు ఇప్పుడు బన్నీని వీళ్ళకి నచ్చల మనోడు కాదు పగోడు అది ఆయన అన్నాడు ఆయన్ని చూసి వెంటనే అయినా అడవి అడవులను నాశనం చేస్తున్నాడు అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నాగబాబు ఏం చెప్తే అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూడా హైడ్రా విషయంలో కూడా నాగబాబు వెళ్ళి హైడ్రా చాలా మంచి పనులు చేస్తుందని అన్నాడు ఈయనకు అసలు సంబంధమే లేదు హైడ్రా గురించి ఆయన రాష్ట్రం అది హైడ్రా గురించి క్వశ్చన్స్ అవునవును చాలా మంచి పనులు చేస్తున్నారు చెరువులను కబ్జాలు చేసి చాలా మంది ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు హైడ్రా చేసిన నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని చెప్పాడు సరే బాగానే ఉంది ఇండైరెక్ట్ అక్కినేని ఫ్యాన్స్ వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళు హర్ట్ అవుతారని తెలీదా అయినా సరే అన్నాడు అంటే వీళ్ళకి నాగార్జున అంటే కూడా నచ్చడు అండ్ ఏ బన్నీ అయితే వీళ్ళకి నచ్చడో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఫేమ్ అయ్యాడు అండ్ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆయనకే వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో తను ఫేమస్ అయ్యాడు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాడు నెక్స్ట్ ఏ నాగార్జున అయితే వీళ్ళకి నచ్చలేదో ఎండమోల్ అయిన ఆయన్నే బిగ్ బాస్గా ఎంచుకుంది నెక్స్ట్ ఇప్పుడు అదే నాగార్జున గురించి మాట్లాడాలి అనుకుంటే మన కళ్ళ ముందే ఎన్ని జరిగినా బిగ్ బాస్లో ఎంత నవ్వుకుంటున్నాడో చూసారా సమంత నాగచేతనే టైంలో కూడా బిగ్ బాస్లో హుందాగా అసలు వాళ్ళు విడిపోయిన కొన్ని రోజులకే ఆ సీజన్ స్టార్ట్ అయింది దేని గురించి కూడా మాట్లాడలే ఆయన ఆ సీజన్ని అలా నీట్గా పూర్తి చేసి వదిలేసాడు అండ్ నెక్స్ట్ మొన్న కూడా విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు లాస్ట్ సీజన్కి ఫస్ట్ ఎపిసోడ్కి ఏ మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు సరదాగా ఉన్నాడు ఇప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చి నాలుగు రోజులు అవ్వలేదు మళ్ళీ బిగ్ బాస్ అలాగే ఉన్నాడు లోపలైన పెయిన్ మనకు తెలుసు అందరికీ తెలుసు ఐదు వందల కోట్ల ప్రాపర్టీ అండి అది ఎకరం వంద కోట్లు అక్కడ మూడున్నర ఎకరాలు ఈనవే విత్ కన్స్ట్రక్షన్ వ్యాల్యూ అండ్ ఇల్లన్నా మనము ఓ రకంగా కట్టుకుంటాం ఎంత కాస్ట్లీ అయినా సరే కన్వెన్షన్ సెంటర్స్ ఇంకా కాస్ట్లీ కడతారు ఎందుకంటే అది ప్రదర్శించడానికే కదా అది ఉండేది అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే అవన్నీ బాగుండాలి ఇంకా రిచ్గా పెడతారు సో ఐదు వందల కోట్ల ప్రాపర్టీ అది పోయింది కళ్ళ ముందు పోయింది అందరం చూసాం అయినా సరే ఎంత హుందాగా ఉన్నాడు సో ఆయనకి వీళ్ళు ఉన్న చోట ఈయనకు ఏడు ఎనిమిది ఎకరాలు ఉన్నాయి కదా జూబ్లీ వీళ్ళు ఉంటారు జూబ్లీ హీల్స్లోనే నాగార్జున గారు ఉన్నారు ఇక్కడే వీళ్ళు ఉన్న చోట ఆయనకు ఎక్కువ స్థలం ఉన్నందుకు కుళ్ళేమో మరి నాకు తెలియదు అందుకని హైడ్రా మంచి పనులు చేస్తుందని ఇండైరెక్ట్గా అక్కినేని ఫ్యాన్స్ హట్ అయ్యేలాగా అన్నాడు అండ్ నాగబాబు ఏది చెప్తే నెక్స్ట్ అలాగే చెప్ పవన్ కళ్యాణ్ పెడతాడు ట్వీట్ మనోడు కాదు పగోడు అన్నాడు అడవి సదస్సులో పుష్ప గురించి మాట్లాడాడు హైడ్రా గురించి ఈయన మాట్లాడాడు మళ్ళీ హైడ్రా గురించి ఆయన మాట్లాడాడు నెక్స్ట్ నాగబాబు ఇంకేదన్నా చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే చేస్తాడు అంతకుముందు ఎలక్షన్ టైంలో కూడా హింసే మార్గం అని ఒక కొడవలతో ఒక పోస్ట్ పెట్టాడు ఆ టైంలో ఈయన కూడా ఎలక్షన్ టైంలో రెచ్చిపోయి మాట్లాడాడు సో ఇట్లా ఉంటుంది అంటే వీళ్ళు చిరంజీవిని చూసి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ అన్నదమ్ములు మాత్రం ఇండస్ట్రీకి అయితే వీళ్ళకి ఇండస్ట్రీకి బద్దశత్రువులా తయారయ్యారు నిజంగా చెప్పాలి అంటే అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి చెందినటువంటి మనిషికి ఐదు వందల కోట్లు కళ్ళ ముందు పోతే సానుభూతి చూపించాల్సింది పోయి ఇంకా ముళ్ళుతో గుచ్చుతున్నాడు మొన్న గద్దర్ అవార్డ్స్ ఇండస్ట్రీ అంతా మాకు ముర్రో అంటుంటే చిరంజీవి గారు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి ఉన్నాడు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు వీళ్ళు సీరియస్గా చెప్పాలంటే సో ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నాడు అడవులేమో సినిమాల వల్లే అడవులు పాడవుతున్నాయని చెప్పాడు మొన్న సదస్సులో పుష్పను వదిలేద్దాం సినిమాల వల్లే అడవులు పాడవుతున్నాయి అన్నాడు ఇప్పుడు సినిమా వల్ల కష్టం వస్తేనేమో నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ తీరేంటో నాకు అయితే నచ్చట్లా బట్ ఏదేమైనప్పటికీ నాగార్జున గారిని ప్రశంసించాలంటే మాత్రం అసలు అన్నపూర్ణ స్టూడియో కొండ మీద ఉంటుంది అన్నది ఈయన కూడా కొండలాగే ప్రామిస్ చెప్పాలి అంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని బాధకరమైన సిట్యువేషన్స్ ఎదురైనా అఖిల్ పెళ్లి చెడిపోయినా సమంత చిత్ర విడిపోయినా ఎన్కన్వెన్షన్ కూలినా మనకు మాత్రం రోజు అలాగే ఇప్పుడు ఈ వీకెండ్ చూడు వీళ్ళ సమస్యల గురించి అలా కడిగి పారేస్తాడు అంతే కనుక లోపల ఎంత పెయిన్ ఉన్నా సరే బయటికి నవ్వుతూ ఉన్నాడు సో ద పర్ఫెక్ట్ హీరో అంటే నాగార్జున అని చెప్పుకోవాలి